స్వాగతం. నా పేరు కృష్ణ. ఏ రాజరాజేశ్వరికి రచించినటువంటి ప్రియబాంధవి అనే నవలను చదువుతున్నాను. ఇంటికి చేరుకున్నాక కూడా తల్లిదండ్రుల గాంభీర్యం, అక్క ముభావం ఇవేమీ కూడా పట్టించుకోలేని స్థితిలో ఉన్న సుచిత్ర తన గదిలోకి వెళ్ళి మత్తుగా పడుకుంది. ఇంటి పట్టునుండక క్లబ్బులంటూ తిరిగావు, చూసావుగా నీ ముద్దుల కూతురికి ఎటువంటి గట్టిపట్టేదో. సమయానికి నా బంగారు తల్లి వెళ్ళి రక్షించకపోతే జరిగిన అవమానానికి తలో కాస్త విషయం తీసుకుని చావాల్సి వచ్చేది. ఇకనైనా నీ తిరుగుళ్ళు మాని ఆడపిల్ల కన్న తల్లిగా దాని మంచి చెడ్లు చూసుకో. భర్త మందలింపుకి నాగమణి కళ్ళు వర్షించసాగాయి. తన కూతురికి తప్పిన గండం తలుచుకుంటే నీలువెల్లా భయం ఆవహించి పెన్ను జలదరించింది. తన కూతుర్ని రక్షించి తనకే క్షేమంగా అప్పగించిన సుప్రియ అంటే ఇన్ని సంవత్సరాలుగా మంచులా గడ్డకట్టి ఉన్నటువంటి అసూయ, ద్వేషం, అయిష్టత కన్నీటి రూపంలో ఆమె మనసులో నుండి బయటికి వెలువడి నెట్టివేయబడి పూర్తిగా ప్రక్షాళన చేయబడింది. అమ్మ సుప్రియ, ఎన్ని జన్మలెత్తినా నువ్వు చేసిన ఉపకారం మర్చిపోను, నీ రుణం తీర్చుకోలేంది అంది ఆమెను కౌగిలించుకుని ఏడ్చేస్తూ. భలే దాని పిని, శుచి మాత్రం నాకేమైనా పరాయిదా, చెల్లెలు కాదా అంది అనునయంగా. నిజంగా నా మీదే నీకు కోపం లేకపోతే నువ్వు కూడా నన్ను అమ్మ అని పిలువు. చిన్నప్పుడు నీ మీద అసూయతో నీకు చేసిన ద్రోహానికి క్షమించు అంది ఏడుస్తూ. ఎందుకమ్మా అంతలా బాధపడతావు? నన్ను మగపిల్లాళ్ళ పెంచడం వల్లనే కదా నాలో ఈ తెగింపు, ధైర్యం అలవడ్డాయి. నువ్వే ఉద్దేశంతో చేసినా నాకు మేలే జరిగింది అంది నవ్వుతూ. హాని చేసేవారికి కూడా క్షమాభిక్ష పెట్టేటటువంటి గుణం, తనకి చెడు జరిగిన ఎదుటివారిని నిందించక అందులోని మంచిని మాత్రం స్వీకరించే ఔదార్యం ఎందరిలో ఉంటాయి. నిజంగా తన కూతురు ఆణిముత్యం అనుకున్నాడు గోపాల్రావు ఆమె సమాధానం విని. ఆమన్నాడే పేపర్లో వచ్చిన వార్త చాలామందికి హాట్ టాపిక్ అయింది. హోటల్ లక్ష్మీప్రియ మీద దాడి జరిగి డైరెక్టర్ ముసుగులో బ్లూ ఫిల్మ్స్ తీస్తూ విదేశాలకు ఎగుమతి చేస్తూ ఉన్నటువంటి నరహరి వైనం కథలు కథలుగా ప్రచురించారు. అందులో ఎక్కడా మనోహర్ పేరు పరిశీలించకపోవడంతో ఒకంత ఆశ్చర్యానికి లోనే గోపాల్రావు ఎస్ఐకి ఫోన్ చేసి అడిగాడు, ఎందుకు సార్ అతడి ప్రమేయం? తీగలాగితే డొంక కదులుతుంది, కావాలనే అతడిని ఈ కేసు నుండి తప్పించాం. మీరేం వరి కాకండి, కనీసం 5-6 సంవత్సరాలు శిక్ష పడేలా వాడిని ఇరికించి ఎఫ్ఐఆర్ కూడా రాయడం అయిపోయింది. మీకు ఇంకా స్టేషన్కి వచ్చేటటువంటి పని కూడా లేదు, నిశ్చింతగా ఉండండి అని ఫోన్ పెట్టేశాడు. జరిగిన సంఘటనలకు సుప్రియ చాలా డిస్టర్బ్ అయింది. స్వీటీ చెప్పా పెట్టకుండా ఊరికి పోవడం కూడా ఆమెకు అసహనం కలిగిస్తుంది. మిగిలిన బ్యాలెన్స్ అమౌంట్ 5 లక్షలు చెక్కు వచ్చినా అనాసక్తిగా పక్కన పడేసింది. నాగమణి కోపం పట్టలేక సుచిత్రని 2 వాయించి మరీ జరిగిన విషయం చెప్పేయడంతో ఆమె బాగా బెదిరిపోయింది. ఇలాగ జరుగుతుంది అనుకోలేదు, నేను హీరోయిన్ చేస్తానని మామయ్య ఆశ పెట్టాడు, అక్క నటిస్తోంది, నేను ఎందుకు నటించకూడదు అనుకున్నాను, నన్ను క్షమించమ్మా, ఇంకెప్పుడు సినిమా జోలికి వెళ్ళను, బాగా చదువుకుంటాను అని ఏడుస్తూ. మామయ్యను చూడాలని ఫోన్ చేసింది వస్తున్నట్టుగా. నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, సీనుకి కొంచెం జ్వరంగా ఉంది, వీలైతే ఒకసారి వచ్చిపో అన్నాడు. ఆ వార్త విని ఆమెకు ఒక్క క్షణం కూడా కాలు నిలవలేదు. అక్కడికి వెళ్ళడానికి గబగబా రెడీ అయిపోయింది. నాగమణి ఇది వరకుల అహంకారాన్ని, కోపాన్ని ప్రదర్శించక సుప్రియ పట్ల చాలా ప్రేమగా వ్యవహరిస్తూ ప్రవర్తించడంతో బయటకు వెళ్తున్న సుప్రియ అక్కడే ఉన్నటువంటి నాగమణితో చెప్పింది, అమ్మా సీనుబాబుకి జ్వరంగా ఉంది, నేను అక్కడికి వెళ్తున్నాను, డాడీ వస్తానని చెప్పు అంది. అమ్మ అన్న అలవాటు లేనటువంటి పిలుపు సుప్రియకి చాలా ఆహ్లాదంగానే ఉంది. తనకి తల్లి స్థానంలో ఉంది, తనకి సొంత తల్లి కాకపోయినా ఆ పిలుపు ఆమెకే చెందుతుంది. ఎక్కడికి వెళ్ళినా చెప్పే అలవాటు లేని సుప్రియ తనకు చెప్పి వెళ్ళడంతో అప్పుడే మాటలు నేర్చుకుంటున్నటువంటి పాపాయిలా తడబడుతూ తనని పదే పదే అమ్మ అనడం నాగమణికి సంతోషంగా ఉంది. అనవసరంగా చెప్పుడు మాటలు విని తన మనసు కలుషితం చేసుకుని సుప్రియ పట్ల తను ప్రవర్తించిన తీరుకు చింతించింది. సుప్రియ వెళ్ళేసరికి రాజశేఖర కాఫీ కలుపుతూ ఉన్నాడు. నా అంచరమ్మ ఊరికి వెళ్ళింది, 2 రోజులైంది, నేనే వంట చేస్తున్నాను అని అన్నాడు. సుప్రియ బాధపడుతూ అంది, అదేంటి మావయ్య, నన్ను రమ్మని పిలవచ్చును కదా అంది చిరుకోపంతో. నీకు వంట చేయడమే రాదు, పిలిచిన ఉపయోగం ఏముంది? అది కాక ఆ సినిమా షూటింగులతో బిజీగా ఉన్నావు, నేను ఇబ్బంది పెట్టాలని పిలవలేదు అంటూ కాఫీ కప్పులు ఆమె చేతికి ఇచ్చాడు. బావా మేడ మీద ఉన్నాడు, వెళ్ళి కాఫీ ఇచ్చి త్వరగా వచ్చి, నేను ఈ కూర కాస్త పోపులో వేసి వస్తాను అన్నాడు. తనకి వంట రానందుకు సుప్రియ నిజంగానే చిన్నబుచ్చుకుంది. ఎలాగైనా కమలమ్మ గారి దగ్గర ట్రైనింగ్ అయ్యి ఈసారి తనే స్వయంగా ఉండి తండ్రి కొడుకుల్ని ఆశ్చర్యపరచాలి అనుకుంది. ఆమె మేడపైకి వెళ్ళేసరికి శ్రీనివాస్ మంచం మీద లేడు. అస్తవ్యస్తంగా ఉన్నటువంటి అతడి పరుపును సర్దింది. బాత్రూమ్ నుంచి బయటకు వచ్చిన అతడిని చూసి ఆశ్చర్యపోయింది. మొహం పీకిపోయింది. ఏమైంది బావా అంది ఆతృతగా అతని చేతి పట్టుకుని. అరే పిచ్చి, ఏమైందని ఆ కన్నీళ్ళు? మొన్న సాయంత్రం నుండి వైరల్ ఫీవర్, కాస్త నీరసంగా ఉందంతే అన్నాడు. నాకు ఫోన్ చేయవద్దా? పరాయిదాన్నయ్యానా అంది కోపంగా. చాలాసార్లు చేశాను, నువ్వే ఫోన్ ఎత్తలేదు అన్నాడు. తను షూటింగ్ టైంలో ఫోన్ ఆఫ్లో పెడుతుంది. ఆ తర్వాత సుచిత్ర గొడవలో పడి ఎక్కడో బ్యాగ్లో అడుగున ఉండిపోయినటువంటి ఫోన్ సంగతి పట్టించుకోలేదు. మావయ్య కూడా ల్యాండ్ ఫోన్ నుంచే చేసింది. అది నొక్కుకుపోయి ఆఫ్ అయిపోవడంతో తనకి న్యూస్ అందలేదు. సారీ బావా, నాదే పొరపాటు. మావయ్య కిచెన్లో ఉన్నారు, కాస్త చూసొస్తాను అంది. ఆమె కిందకు వచ్చేసరికి హాల్లో గోపాల్రావు, నాగమణి కూర్చుని రాజశేఖరతో మాట్లాడుతున్నారు. నేను కూడా మీ చెల్లెల్ని అన్నయ్య, కాదనకుండా మా ఇంటికి రావాలి. అబ్బాయికి జ్వరం తగ్గే వరకు మీరు మా దగ్గరే ఉండాలి అంటోంది. ఇంత పెద్ద డాక్టర్ని నన్ను కాదని నా అల్లుని వేరే డాక్టర్కి దగ్గర చూపించడం నాకేమీ బాగలేదు. మాట్లాడకుండా మాతో బయలుదేరండి అంటున్నాడు. ఆ మాటలు విన్న సుప్రియ పైకి పరిగెత్తింది. బావా, నువ్వు మావయ్య కలిసి మా ఇంటికి వచ్చేస్తున్నారు అంది ఉద్విగ్నంగా చూస్తూ. ఆమె మొహంలోని సంతోషాన్ని చూస్తున్నటువంటి అతడికి ఏదో గుర్తుకొచ్చి తన దిండు కింద ఉన్నటువంటి 2,00,000 చెక్కు ఆమె చేతిలో పెట్టాడు. సినీ నటుడుగా నా సంపాదన, ఇది నీకే అంకితం అంటూ వద్దనపోయిన ఆమె ఆ ఉద్దేశాన్ని మార్చుకుని దీన్ని ఏం చేసినా ఏమీ అనుకోగా అంది. అతడు లేదన్నట్టుగా తల ఊపాడు. 4 రోజులు పట్టింది అతడు జ్వరం నుండి కోలుకోవడానికి. ఇంకో 2 రోజుల నుండి వాళ్ళు వెళ్ళిపోయారు. ప్రత్యూష ఊరి నుండి వచ్చేసింది. వచ్చి రాగానే సుప్రియను అల్లుకుపోయింది. ఎన్నాళ్ళైనా నేను చూసి అంటూ. చెప్ప పెట్టకుండా ఊరికి పోయావు, అప్పుడేమైంది ప్రేమ? నాతో మాట్లాడుకో అవతలికి అంది ఆమెను దూరంగా నెట్టేస్తూ. అమ్మమ్మకి బాగలేదని కబురొస్తే అప్పటికప్పుడు వెళ్ళిపోయాం. అది బాగా పల్లెటూరు, నీకు తెలుసు కదా. అక్కడి నుండి ఎన్నిసార్లు ట్రై చేసినా సిగ్నల్ అందలేదు. దేవుడి దయవల్ల అమ్మమ్మ బాగానే కోలుకుంది. ఆవిడ బతుకుండగానే నా పెళ్లి చేసేయాలంటంతో అక్కడి నుండి మేము చెన్నై వెళ్ళాం అంది కాస్త సిగ్గుపడుతూ. చెన్నైకి సిగ్గుకి లంక ఏమిటో కాస్త ఆలస్యంగా అర్థం చేసుకున్న సుప్రియ వాట్ అంటూ అరిచింది. స్వీటీ అవునన్నట్టుగా తలూపి, కారుణ్య వాళ్ళ నాన్నగారు బిజినెస్ చూసుకుంటూనే MBA చేస్తారట. అమ్మమ్మ కోరిక మూలంగా మా పెళ్ళికి ముహూర్తం పెట్టేశారు. పెళ్ళైనా కూడా ఫైనల్ ఇయర్ అయ్యాకనే కాపురానికి వెళ్తాను. అంతవరకు తన పాటలేవో తను పడతాడు అంది నవ్వుతూ. ఎప్పుడూ తనను చూసి పలకరించకుండా మొహం తిప్పుకునే నాగమణి తనంతటా తాను దగ్గరకు వచ్చి తమ అందరి యోగక్షేమాలు అడగటం ప్రత్యూషని ఆశ్చర్యపరిచింది. అంతేకాదు సుప్రియను ఆవిడను మాటకోసారి అమ్మ అని పిలవడంతో సంగతి ఏమిటి అన్నట్టుగా కళ్ళెగరేసింది. దానికి ప్రతిగా ఆమెను తన గదిలోకి తీసుకుపోయి ఈ మధ్యకాలంలో జరిగిన సంగతులు విడమరిచి చెప్పింది. అన్నీ ఆమెను ఆశ్చర్యపరిచేటటువంటి సంఘటనలే. వేదమూర్తి గారు స్వయంగా ఇంటికొచ్చి ఇన్విటేషన్ ఇచ్చి ఆహ్వానించడంతో సుప్రియ ప్రిలిమినరీ షోకి తప్పనిసరిగా తన కుటుంబ సభ్యులతో పాటు ప్రత్యూష కుటుంబం, మావయ్య, బావ కూడా హాజరయ్యారు. సినిమా మొదలైన క్షణం నుండి తెర మీద తన సజీవ రూపం చూసుకుని నిజంగా అది తనేనా అని ఆశ్చర్యపోయింది. సినిమా పూర్తయ్యాక పిలేకలతో పాటు దర్శక నిర్మాతలు సుప్రియ శ్రీనులను చుట్టుముట్టారు. తమ సినిమాలో నటించమంటూ అందరికీ చిరునవ్వే సమాధానం ఇచ్చి తప్పించేసుకున్నారు. ప్రత్యూష పెళ్లి సమయం రాని వచ్చింది. పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు తమ కాలేజీ వాళ్లే కావడం, అవి లవ్ మ్యారేజీ కావడంతో అన్ని తరగతుల స్టూడెంట్స్లో పెళ్లి పందిరి చాలా సందడిగా ఉంది. సుప్రియని స్వీటీ గట్టిగా హెచ్చరించింది. కనీసం నా పెళ్ళికైనా చీరలో కనబడు, లేకపోతే నేను బయట గిండేస్తాను అని బెదిరిస్తూ. సీను బావ కొడుకు కూడా అదే ఒకసారి మాటల్లో అన్నాడు, నిన్నొకసారి చీరలో చూడాలని ఉంది అని. నా కోరిక తీరుస్తావా అంటూ. సందర్భం కలిసి రావడంతో నాగమణి సాయంతో పట్టు చీర కట్టుకుంది. కానీ అలవాటు లేక నిమిషానికి ఒకసారి జారిపోతూ ఆమెను చిరాకు పెట్టసాగింది. ఆమెను చూరల్లోసి చూసిన వారు ఆశ్చర్యంతో నోరు తెరుచుకుని ప్రత్యూషను చూడటం మానేసి ఆమెను చూడసాగారు. నేను అందుకే చీర కట్టుకోను, పెళ్లి చూడటం మానేసి అందరూ నన్నే చూస్తూ ఉన్నారు అంది శ్రీనివాస్తో. చీరలో ఎంత ముద్దొస్తున్నావో తెలుసా, ఇంకా జడ వేసుకుని పూలు పెట్టుకుంటే సాక్షాత్తు మా అత్తయ్యలాగే ఉంటావు అన్నాడు. ప్రత్యూష పెళ్లి అట్టహాసంగా జరిగిపోయింది. సుచిత్ర తన దృష్టిని చదువుపై కేంద్రీకరించి తిండి పిచ్చి, టీవీ పిచ్చి వదులుకుని దారిలో పడిపోయింది. సుప్రియ తన ఖాళీ సమయాన్ని కమలమ్మ గారి దగ్గర వంటలు నేర్చుకోవడంలో వినియోగిస్తూ ఉంది. శ్రీనివాస్ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ సంపాదించాడు. కారుణ్య తన చదువు, బిజినెస్తో బిజీగా ఉన్న నెలకోసారైనా ప్రత్యూష కోసమని హైదరాబాద్ వస్తూ ఉన్నాడు. సుప్రియ జుట్టు పెంచుకోసాగింది. అంతేకాదు చేనేత చీరలు పొందిగ్గా కట్టుకుని రావడంతో ప్రత్యూషే కాదు ఆమె గురించి తెలిసిన వారు కూడా ఆమెలోని ఈ మార్పును నమ్మలేకపోతూ ఉన్నారు. తనకి బావకి పారితోషంగా వచ్చినటువంటి 2 చెక్కులను అనాథ శరణాలయానికి, వృద్ధాశ్రమానికి అందజేసింది. ఆమె నటించిన చిత్రం అనూహ్యంగా హిట్ అయి 100 రోజుల పండుగ చేసుకుంది. అంతేకాదు ఉత్తమ నటి అవార్డును కూడా గెలుచుకుంది. అయినా సినిమాల పట్ల తన దృక్పథాన్ని మార్చుకోలేదు. డిగ్రీ పూర్తి చేశాక తను బావను పెళ్లి చేసుకోవాలి. వెండితెర మీద నటన పేరుతో తమ ఎమోషన్స్, ఫీలింగ్స్ అందరికీ పంచడం ఆమెకు అస్సలు ఇష్టం లేదు. ఎలాంటి భావాలైనా సరే అని తన బావతోనే అన్నీ పంచుకోవాలి, పదే పంచుకోవాలి. తన పరీక్షలు అయిపోగానే శ్రీనివాస్తో పెళ్లి ముహూర్తాలు ఖరారు చేశారు. పెళ్లి కూతురుగా సుప్రియ మెరిసిపోతూ ఉంది. శ్రీనివాస్ అయితే ఆమె నుండి చూపులు తిప్పుకోలేకపోతూ ఉన్నాడు. స్నేహితుల వేళాకోడాలు, ఆట పట్టించడాలతో పెళ్లి వేడుక అట్టహాసంగా ముగిసింది. ఎవరికి వారు, ఎక్కడి వారు అక్కడికి వెళ్ళిపోవడంతో ఏకాంతం దొరికింది. కొత్త బట్టలు, మెడలో పసుపు తాడు, నల్లపుసలు, మొహంలో సిగ్గుదొంతలతోటి ఉన్నటువంటి ఆమెను ఎంత చూసినా తనివి తీయటం లేదు. ఆ రాత్రి మధురమైనటువంటి తొలిరై ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దినటువంటి ఆ గది తనకి సుప్రియమైనటువంటి ప్రియురాలి సోయగాల ముందు దిగదుడిపే అనుకుని ఆమె కోసం నిరీక్షించసాగాడు. తన దగ్గరికి వస్తున్న సుప్రియ చేతిలోని పాలగ్రాసును పక్కన పెట్టి ఆమెను చుట్టేశాడు. అయ్యో తలుపులు బావా, ఎవరైనా చూస్తారు అని అంటున్న ఆమె మాటలు చెవినపడి చటుక్కున తలుపులు బంధించి ఆమెను తన బిగి కౌగిల్లో బంధించాడు. అతడి పెదాలు ఆర్తిగా ఉచ్చరిస్తూ ఉన్నాయి. నా ప్రేమ తపస్సు ఫలించి లభించినటువంటి ప్రియబాంధవివి. ఎన్ని జన్మలైనా సరే నువ్వే నా దానివి, నువ్వు మాత్రమే. అతడి చేతుల్లో ఆమె మైనల్లా కరిగిపోయింది. అవును బావా, ఇది ఈ జన్మబంధం కాదు, ఎప్పటికీ నిలిచే ఉంటుంది అని ఆర్తిగా అతడి చుట్టూ తన చేతులు పెనవేసింది. వారి చేతలకు ఆకాశంలోని చనుడు చుక్కలు సిగ్గుపడి మబ్బుల చాటుకు చేరుకున్నాయి. కథ అయిపోయింది. కథ కంచికి మనం ఇంటికి. A.రాజరాజేశ్వరి గారు రచించినటువంటి ప్రియబాంధవి అనే నవలను చదివాను. నా ప్రయత్నం మీకు నచ్చినట్లయితే తప్పకుండా మా కృష్ణ తెలుగు ఆడియో నావల్ హబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేసి, లైక్ చేసి, కామెంట్ చేయండి. ఇట్లు మీ కృష్ణ, సైనింగ్ ఆఫ్. మళ్ళీ కొత్త స్టోరీతో మీ ముందు ఉంటాను. నమస్తే.